టెక్నాలజీకి సంబంధించి కొత్త విషయాలు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. మీరు చూస్తున్నది సంతోష్ ట్యూటర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ మొబైల్ కానీ లేకపోతే ఐఓఎస్ మొబైల్ కానీ విండోస్ మొబైల్ కానీ ఏ మొబైల్ వాడిన యూజర్ అయినా సరే కామన్గా చేసే కంప్లైంట్ ఏంటంటే మనకు బ్యాటరీ త్వరగా డ్రైన్ అయిపోతుంది, అంటే బ్యాటరీ అనేది ఎక్కువసేపు రావట్లేదని. సో దీని గురించి చాలామంది ఏం చేస్తారంటే బ్యాటరీ సేవర్స్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసి వాడుతుంటారు. సో నిజంగా బ్యాటరీ సేవర్ యాప్ ఇన్స్టాల్ చేసి వాడడం వల్ల మన బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువసేపు వస్తుందా, అంటే మొబైల్ బ్యాటరీ ఎక్కువసేపు రన్ అవుతుందా? సో ఒకవేళ బ్యాటరీ సేవర్ యాప్ యూజ్ చేయడం వల్ల మన బ్యాటరీ ఎక్కువసేపు వస్తే అసలు బ్యాటరీ సేవర్ యాప్ మన మొబైల్లో ఏం వర్క్ చేస్తుంది, అది ఎలా కంట్రోల్ చేస్తుంది బ్యాటరీని ఎక్కువసేపు రావడానికి? సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, బ్యాటరీ సేవర్ యాప్ అనేది మనం వాడాలనా వద్దా, ఒకవేళ బ్యాటరీ సేవర్ యాప్ వాడితే నిజంగా మన బ్యాటరీ ఎక్కువసేపు వస్తుందా. సో ఈ విషయాలన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాటరీ సేవర్ యాప్ యూజ్ చేయాలా వద్దా, బ్యాటరీ సేవర్ యాప్ అసలు మన మొబైల్లో ఎలా రన్ అవుతుంది, అది చేసే పని ఏంటి అనేది తెలుసుకుందాం. ఫోన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం బ్యాటరీ అనేది త్వరగా డ్రైన్ అయిపోవడం అన్నమాట. సో అసలు ఈ బ్యాటరీ అనేది త్వరగా ఎందుకు డ్రైన్ అవుతుంది అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ముఖ్యంగా బ్యాటరీ త్వరగా డ్రైన్ అవ్వడానికి మాత్రం మెయిన్ రీజన్స్ వచ్చేసి మనం యూజ్ చేసే యాప్స్ ఫ్రెండ్స్. అంటే ఏ మొబైల్లో అయినా సరే చూసుకోండి, మినిమం 30 యాప్స్ అనేది మనం యూజ్ చేస్తుంటాము. తక్కువలో తక్కువ 30 యాప్స్ ఏ మొబైల్లో అయినా ఉంటాయి, ఎందుకంటే గూగుల్ వాళ్ళు ఇచ్చే యాప్సే మనకు 10 అబోవ్ ఉంటాయి. ఇక మనం యూజ్ చేసేటి మిగతా అన్ని కలుపుకొని 30 దాకా ఉంటాయి అన్నమాట. ఈ యాప్స్ వల్లనే మనకు బ్యాటరీ అనేది త్వరగా డ్రైన్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే డేటాను 24 అవర్స్ ఆన్లో పెట్టేస్తున్నారు ఇప్పుడు. జియో వచ్చినప్పటి నుంచి డేటా అనేది 24 అవర్స్ ఆన్లో ఉంటుంది. సో ఆ డేటాను యూజ్ చేసుకుని యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడం వల్ల మనకు బ్యాటరీ అనేది త్వరగా డ్రైన్ అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి కొంతమంది అయితే బ్యాటరీ సేవర్ యాప్స్ని అయితే యూజ్ చేస్తుంటారు. సో మనకు ప్లేస్టోర్లో చాలా రకాల బ్యాటరీ సేవర్ యాప్స్ అయితే ఉన్నాయి. నేను పర్టికులర్గా ఈ బ్యాటరీ సేవర్ యాప్ అని అయితే ఏం చెప్పట్లేదు. ఏ బ్యాటరీ సేవర్ యాప్ అయినా సరే మనం చేసే పని ఏంటనేది మీకు చెప్తాను. ముందుగా బ్యాటరీ సేవర్ యాప్ను మనం ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేయగానే అది ఏం చేస్తుందంటే అన్ని పర్మిషన్స్ అనేది అడుగుతుంది అన్నమాట. మన మొబైల్కి సంబంధించిన ప్రతి పర్మిషన్ కూడా అది అడుగుతుంది. సో మనం అనేది ప్రతి పర్మిషన్ దానికి గ్రాంట్ చేయాల్సి వస్తుంది. సో గ్రాంట్ చేసిన తర్వాత ఏంటంటే మన మొబైల్ని పూర్తిగా అది తన కంట్రోల్లోకి తీసుకుంటుంది అన్నమాట. సో యాప్ అనేది తద్వారా అది బ్యాటరీని ఎక్కువసేపు రావడానికి ట్రై చేస్తుంది అన్నమాట. ఏం చేస్తుంది అసలు పర్మిషన్స్ అని తీసుకొని అంటే, నేను ఇందాక చెప్పాను కదా యాప్స్ని బ్యాక్గ్రౌండ్ నుంచి రన్ అవ్వకుండా చూస్తుంది అనమాట. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్లో ఏ యాప్స్ అయినా డేటాని ఎక్కువ కన్సూమ్ చేస్తే దాన్ని చేయకుండా ఫ్రీజ్ చేసేస్తుంది యాప్ను. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏ యాప్ను రన్ చేయకుండా మనం యూజ్ చేసే యాప్నే రన్ అయ్యే విధంగా బ్యాటరీ సేవర్ యాప్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇంకేం చేస్తుందంటే మన మొబైల్లో వైఫై, బ్లూటూత్, జీపీఎస్ లాంటివి మనం కొన్నిసార్లు ఆన్ చేసేసి తర్వాత ఆఫ్ చేయడం మర్చిపోతుంటాం. సో ఇట్లాంటివన్నిటిని కూడా ఈ బ్యాటరీ సేవర్ యాప్ ఏంటంటే స్కాన్ చేసేసి ఏదన్నా ఆన్లో ఉంటే వాటిని ఆఫ్ చేయడం జరుగుతుంది. వైఫై కానీ, బ్లూటూత్ కానీ, జీపీఎస్ కానీ, ఇంకా అలాంటివి ఏవైనా సరే ఈ బ్యాటరీ సేవర్ యాప్ అనేది ఆఫ్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఏం చేస్తుందంటే మన ఫోన్ బ్రైట్నెస్ని మనకు అనుకూలంగా పెడుతుంది అన్నమాట. అంటే ఓవర్ బ్రైట్నెస్ కాకుండా మన మొబైల్ చూడడానికి వీలుగా ఉండే బ్రైట్నెస్ మాత్రం మన మొబైల్కి సెట్ చేస్తుంది అన్నమాట. సో ఈ పనులన్నీ కూడా బ్యాటరీ సేవర్ యాప్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకు కొద్దిగా బ్యాటరీ అనేది ఎక్కువసేపు అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో బ్యాటరీ సేవర్ యాప్ యూజ్ చేయడం వల్ల బ్యాటరీ అనేది కొద్దిసేపు అయితే ఎక్కువ వస్తుంది మనకు. ఓకే, కానీ ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మనం బ్యాటరీ సేవర్ యాప్ను వాడాలనా వద్దా మరి. సో బ్యాటరీ సేవర్ యాప్ వల్ల మాత్రం బ్యాటరీ అనేది కొద్దిగా ఎక్కువసేపు వస్తుందనే మాట మాత్రం వాస్తవమే ఫ్రెండ్స్. కాకపోతే మనం బ్యాటరీ సేవర్ యాప్ను యూజ్ చేయాలన్నా వద్దా అంటే నేను చెప్పేది మాత్రం బ్యాటరీ సేవర్ యాప్ని అయితే వాడొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు బ్యాటరీ సేవర్ చేసే పనులన్నీ కూడా మనం మాన్యువల్గా మనమే కంట్రోల్ చేసుకోవచ్చు మన ఫోన్లో. దాని గురించి సపరేట్గా యాప్ అయితే ఇన్స్టాల్ చేసే అవసరం లేదు. మనం బ్రైట్నెస్ మనకు అనుకూలంగా మనమే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వైఫై కానీ, బ్లూటూత్ కానీ, జీపీఎస్ కానీ మనమే ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాని గురించి సపరేట్గా యాప్ ఇన్స్టాల్ చేసి కంట్రోల్ చేయించేంత అవసరమే తెలియలేదు. అండ్ అలాగే మనకు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా యాప్స్ రన్ అవుతున్నాయంటే దాన్ని కూడా మనం రిమూవ్ చేయొచ్చు. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ యూజర్స్ డేటా అనేది దాంట్లోకి వెళ్ళారనుకోండి, మీ బ్యాక్గ్రౌండ్లో ఏమే యాప్స్ రన్ అవుతున్నాయి, ఎంత డేటాను కన్సూమ్ చేస్తున్నాయి అనేది చూపిస్తుంది.
దాన్ని చూసి మీకు ఏ యాప్ అయితే అవసరం లేదనుకుంటారో ఆ యాప్ను అక్కడ నుంచి రిమూవ్ చేయొచ్చు, దానికి డేటా అనేది ఇవ్వకుండా చేయొచ్చు అనమాట. సో ఈ పనులన్నీ కూడా మనము మాన్యువల్గా చేసుకోవచ్చు, దీనికి సపరేట్గా యాప్ ఇన్స్టాల్ చేసే అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఇవన్నీ మనం మాన్యువల్గా చేసినా కూడా మనకు అంతే బ్యాటరీ అనేది సేవ్ అవుతుందన్నమాట. బ్యాటరీ సేవర్ ఎంత అయితే బ్యాటరీని సేవ్ చేస్తుందో మనం కూడా మాన్యువల్గా సేవ్ చేసుకోవచ్చు. సో మీరు బ్యాటరీ సేవర్ ద్వారానే ఇలా చేయాలనుకుంటే మాత్రం వేస్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే బ్యాటరీ సేవర్ యాప్ అనేది రన్ అవ్వాలంటే అది బ్యాక్గ్రౌండ్లో కంటిన్యూగా అది రన్ అవ్వాలి ఫస్ట్, అండ్ అలాగే అది ర్యామ్ని కన్జూమ్ చేస్తుంది అండ్ మన స్టోరేజ్ని కూడా కన్జూమ్ చేస్తుంది. అండ్ దానికి బదులు మనం యూజ్ అయ్యే వేరే యాప్ని వాడితే మనకు యూజ్ ఉంటుంది, కానీ బ్యాటరీ సేవర్ యాప్ని అయితే వాడదు ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు బ్యాటరీ సేవర్ యాప్ గురించి పూర్తి వివరణ సారీ ఈ వీడియోలో బ్యాటరీ సేవర్ యాప్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, చివరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.